ఎంటర్ప్రైజెస్ ఆపోజిట్ క్లబ్ వసంతపేట ప్రొపరేటర్ ఎస్ ఆల్ టైప్స్ యుఎస్ జిఫ్డర్డ్ బోర్డ్ ఇన్ కంట్రీ జేఎస్ డబ్ల్యూ ఛానల్ బోర్డ్స్ ఫ్లవర్స్ పివిసి డోర్స్ పీవిసి సీలింగ్ యుఎస్ జీ జ్ఞాప్ కడప డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్ జేఆర్ ఎంటర్ప్రైజెస్ ఎంటర్ నియోజకవర్గ వ్యాప్తంగా క్రైస్తవ కుటుంబాలి మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియస్తూ ఉన్నా క్రైస్తవ కుటుంబాలకే కాకుండా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి శాంతిని ప్రేమించి ప్రతి మనిషికి సహాయపడే తత్వం కలిగి మన పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని కూడా క్షమించగలిగిన దయాత్ హృదయం కలిగిన ప్రతి మానవతా విలువలు కలిగిన ప్రతి మనిషికి ఏసుప్రభు సిద్ధాంతాన్ని మార్గాన్ని విశ్వసించే ప్రతి మనిషికి నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా దర్శానపల్లెలో మూడో రోజు తిరుగుతూ ఉన్నాం ఇది నా స్వగ్రామము ఈ మూడో రోజు కూడా దర్శానపల్ల గ్రామ పంచాయతీలో మజీరా అయినటువంటి రామాపురం గ్రామంలో తిరుగుతూ ఉన్నాం ఈ రామాపురం గ్రామంలో కూడా పూర్తిగా క్రైస్తవులే నివాసం ఉంటూ ఉన్నారు దాదాపు ఒక నూట యాభై నూట అరవై కుటుంబాలు నివాసం ఉంటున్నారు రామాపురం గారికి కూడా ప్రత్యేకించి క్రిస్మస్ శుభాకాంక్షలు రామాపురానికి సంబంధించిన ప్రతి కుటుంబం కూడా ప్రారంభ దశ నుంచి కూడా మాకు పూర్తి వెన్నుదన్నుగా ఉన్నారు అన్ని విషయాలలోనూ మాకు మా పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు అందుకే ఇక్కడి నుంచే రామాపురం నుంచే జెడ్పీటీసీ మెంబర్ను కూడా శారదాను చేసినాం శారదాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కూడా చేయగలిగినాం అందుకు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల నా పట్ల ఆ కుటుంబానికి ఈ గ్రామస్తులకు ఉండే నిబద్ధత నా పట్ల వాళ్ళకుండే ప్రేమ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే తత్వం ఇప్పుడు కూడా గడప గడపకు తిరుగుతూ ఉన్నాం రామాపురంలో ఇక్కడ చూసిన పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది గ్రామం చిన్నది సంఖ్య మాత్రం వందలతో ఉన్నారు అపూర్వమైనటువంటి ఘనమైన స్వాగతాన్ని పలికినారు ఎంతో వాళ్ళ ప్రేమతో వాళ్ళ హృదయాన్ని పరిచి ఆహ్వానిస్తూ ఉన్నారు పూల మీద నడిపిస్తూ ఉన్నారు పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది రావాలి వచ్చేదానికోసం మేమందరంని వెంట వెన్నుదన్నుగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి బలంగా చెప్తా ఉన్నారు సంతోషం వారి యొక్క స్వాగతానికి వారి యొక్క ఆదరాభిమానాలకు దర్శనపల్లి నా స్వగ్రామంలో ఇంత గొప్పగా నన్ను ఆదరిస్తూ ఉన్నందుకు నాకు నమ్మకం కూడా ఉంది ఈసారి రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్లలో కూడా దర్శానిపల్లె రామాపురం కంప్లీట్గా ఏకపక్షంగా తీర్పునిస్తారనే విశ్వాసం నాకుంది ప్రతిసారి మేము ఇక్కడ డెమోక్రసీకి అనుకూలంగా ఓటింగ్ జరుపుతున్నాం అది మా గొప్పతనం ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా కానీ ఎమ్మెల్యేలుగా కంటెక్ట్ చేసేవాళ్ళు కామనూరు పోతే కామనూరులో ఆయన రిగ్గింగ్ చేసి ఉండొచ్చు చేసుకుంటూ ఉండొచ్చు గుండ్లగుంటలో మరొకరు దేవగుడిలో మరొకరు అట్లా ఏ ఎమ్మెల్యే అభ్యర్థి ఆ ఎమ్మెల్యే వారి గ్రామాలలో స్టాంపింగ్ చేసుకొని ప్రజలకు ఓటు వేసే అవకాశాన్ని కూడా కల్పించలే కానీ దుర్సానపల్లి నా స్వగ్రామము నా నివాసము బంధుగలము అంత ఎక్కువ ఉండి కూడా నాకు తమ్ముళ్ళు బామరుదులు అందరూ మేమే ఉండం ఇవిడ దాదాపుగా మేమే ఉండం మళ్ళీ వేరే వాళ్ళు ఎవరూ కమ్యూనిటీలో కానీ ఏ ఒక్కరోజు కూడా ఇక్కడ మేము స్టాంపింగ్ చేసే ప్రయత్నం కానీ పంచాయతీ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ జెడ్పీటీ ఎలక్షన్స్ కానీ ఏ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్లో కానీ ఎప్పుడే కానీ మేము స్టాంపింగ్ చేసే ప్రయత్నం రిగింగ్ చేసే ప్రయత్నమే చేయలే చేయము కూడా కారణం ప్రజాస్వామ్యం పైన గౌరవం ఎన్ని ఓట్లు వస్తే ఎన్ని ఓట్లు మొట్టమొదట ఒక రెండు వేల పద్నాలుగులో నేను పోటీ చేసినప్పుడు ఒక ఆరు వందలు ఏడు వందలు నాకు మెజార్టీ వచ్చింది ఊర్లో అంతే రెండు వేల పంతొమ్మిదిలో ఒక పన్నెండు వందల ఓట్లు మీ మెజార్టీ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో కంప్లీట్ ఏకపక్షమైనటువంటి మెజార్టీని ఆశిస్తూ ఉన్నా విశ్వసిస్తూ ఉన్నా అందుకు తగ్గ అభివృద్ధిని అందుకు తగ్గ సంక్షేమాన్ని అందుకు తగ్గ నాయకత్వాన్ని ఈ గ్రామానికి అందించిన అనే విశ్వాసం నాకు ఉంది కాబట్టి ప్రజలు ఏకపక్షంగా నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది కొద్దో గొప్ప పది శాతం ఇరవై శాతము తప్పకుండా ఎవరు పోటీ చేసినా కూడా ఓట్లు వేస్తారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అభిమానం మరొకటి ఆ మాత్రం పక్కకపోతే మిగతా అంతా కూడా ఏకపక్షంగా తీర్పిస్తారని నమ్ముతా ఉన్నా ఇక్కడ అభివృద్ధి కూడా నేను పదిహేడు కోట్లకు అభివృద్ధి చేసిన దర్శానపల్ల గ్రామ పంచాయతీ పదిహేడు కోట్లకు ఈ మూడు సంవత్సరాల కాలంలో దర్శానపల్లె గ్రామ పంచాయతీలో పదిహేడు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం చేసినాం ఒక గ్రామ పంచాయతీకి మూడేళ్లలో పదిహేడు కోట్ల అభివృద్ధి అంటే ఆశామాషి కాదు అది కేవలం నా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మా పట్ల ఆయనకు చాలా ప్రేమ ఉంది కాబట్టి అది సాధ్యమైంది తప్ప మరొక ముఖ్యమంత్రి అధికారంలో ఉంటే సాధ్యమే పరిస్థితి లేదు అందుకే ఈ గ్రామం పట్ల వీళ్ళ పట్ల నాకు ప్రత్యేకమైన ప్రేమ ఉంది బాధ్యత ఉంది వారు కూడా నన్ను అట్టే ప్రత్యేకంగా మా ఊరువాడు మావాడు మా బిడ్డని స్వీకరించిన రెండుసార్లు ఆదరించినారు రాబోయే కాలంలో ఇంతకంటే గొప్పగా ఆదరిస్తారని కూడా విశ్వసిస్తూ ఉన్నాను